సార్, మాది మాధవరం గ్రామం కురూపల్లె. గత 4-5 రోజుల నుంచి ఇక్కడ ఈ చుట్టుపక్కల పులి సంచరిస్తుందని చెప్పి అన్నారు. రాత్రి వచ్చేసి ఈ చుట్టుపక్కలనే తోటలోకి వచ్చింది. వేరే అబ్బాయి బైక్లో పోతా అంటే ఆ అబ్బాయి కనపడింది. ఆ అబ్బాయి వచ్చేసి అందరికీ చెప్పినాడు. అప్పుడు ఈ మా పల్లె ఇంకో వేరే పల్లె అందరూ కలిసి పోయినారు. ఈ చుట్టుపక్కల ఈ తోటల్లోనే తిరుగుతుంది. మళ్ళీ దాన్ని వచ్చేసి ఫారెస్ట్ వాళ్ళకు చెప్పినాము. వాళ్ళు తర్వాత వచ్చి ఒకటి కాదు రెండు ఉన్నాయి తిరుగుతాయి అని చెప్పినేసి చెప్పినారు. ఈ చుట్టుపక్కల తోటల్లోనే తిరుగుతుంది. అది ఉండడం వలన ఈ గ్రామస్తులందరికీ భయంగా ఉండదు. గొర్రెల కాడికి పోవాలన్నా, మేకల కాడికి పోవాలన్నా, పొలాల్లోకి పోవాలన్నా, మాడి తోటలోకి పోవాలన్నా కానీ భయంగా భయంగా తిరుగుతున్నాము. సుమారుగా ఇంత ఇంత ఎత్తుంది, సుమారు ఇంత పొడుగు పైన ఉంది. వచ్చింది ఆదాన అట్ట దాటుకొని ట్రాన్స్ఫార్మర్ కిందకి అట్ట దూరి కళ్ళ దిగిరి ఆ పక్క వెళ్ళి ఇట్లా దాటుకొని వచ్చింది. మేము అక్కడంతా గుట్టంతా తెరడినాము, చూద్దామని తరుముదామని అక్కడంతా తెరడితే అక్కడ లేదు, ఇక్కడ మాడి తోటలోకి వచ్చేసింది. మళ్ళీ ఆ పక్క ఈ పక్క తిరుక్కున్నాము జనాలు, అటు 10 మంది ఇటు 10 మంది చూస్తే మళ్ళీ కనపడలే. మళ్ళీ ఇంటికి వచ్చేసి 3 రోజులు మంచి ఇక్కడనే ఉంది. ఫారెస్ట్ వాళ్ళు కూడా రాత్రి వచ్చి చూసినారు, పొద్దున్నే వచ్చి పట్టుకొని పోతామన్నారు, ఇంకా రాలే. ఏమో ఎత్తుకొస్తామన్నారు వాళ్ళు పట్టుకోలే. ఓ మేము చూసిందేమో ఒకటే, వాళ్ళు వచ్చి చూసి రెండు ఉన్నాయి అని చెప్పినారు. ఏం గుర్తులో బాగా జాడు ఉంది అది నడిచినట్లు మస్తుగా. మేము చూసినాము, వాళ్ళు చూసి రెండు రెండు ఉన్నాయని చెప్పినారు. పల్లెల్లో ఎట్లున్నారు ఇప్పుడు? పల్లెల్లో భయపడుతున్నారు జనాలు, పులి అంటే భయమే కదా ఊరికైనా. గొర్రెలు అంతా భయపడతాను.